ఓం శ్రీ గురుభ్యో నమః. నిను గొల్వంగ చతుర్భుజంబులను తండ్రి, నిన్ను వీక్షింప నిండిన పద్మంబుల రేఖ కన్నుగవయున్, నిత్యంబు కీర్తింపబూనిన శేషాహి ముఖాగ్రభాగ విచల నిర్వాణ గోష్ఠి సనాతన విద్యల్గై కొన్న భక్త తతి చంతన్ నిల్పు నన్ శ్రీపతి. ఓ జగన్నాయక, లక్ష్మీపతి, వెంకటేశ, నిన్ను సేవించటం కోసమే నాలుగు చేతులు ధరించినటువంటి, నిన్ను చూడడం కోసమే పద్మపు రేకుల వరుసల వంటి కనుదోయిని పొందినటువంటి, నిన్ను నిత్యము స్తుతించటం కోసమే పట్టుదల వహించి శేషుని ముఖం చివరి భాగంలో నిరంతరం కదులుతూ ఉన్న శాశ్వతమైన సమస్త విద్యలను స్వీకరించినటువంటి భక్తుల సమీపంలో నన్ను నిలుపవలసినది. అంటే తనకు భక్తుల సాంగత్యం కలిగించవలసినది అన్నారు. ఈ అనడంలో కూడా ఆ భక్తులు ఎవరో, ఎటువంటి భక్తుల సాంగత్యం తనకు కావాలని అడిగారో చూస్తే మనకి పులకరింపు కలగక మానదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని కదా చెప్పారు ఆదిశంకర్లు చెప్పిన మాట ఇది. ఒక సాధకుడికి, భక్తుడికి ప్రధానంగా కావలసినటువంటిది సత్సాంగత్యం. అందుకే భగవత్ సేవతో పాటు భాగవత సేవ కూడా అవసరం. అందుకే ఏమంటారు, దాసదాసోహం అనేటటువంటి మాట ఉంది. భాగవతులని సేవించుకుంటేనే భగవంతుణ్ణి సమీపించటానికి, చేరుకోవడానికి అవకాశం లభిస్తుంది. మనకు సుధాముడు కూడా అదే పదం మాట కదా చెప్తాడు, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందారను మాకు దయసేయ, నాకు దయసేయగదే అన్నాడు. అంతే కదా, నీ పాద సేవకులతో స్నేహం ఉన్నప్పుడే నీ పాదాలను అర్చించుకునేటటువంటి అదృష్టం నాకు లభిస్తుంది అని స్పష్టంగా చెప్పాడు ఆయన. అందుకని భగవద్భక్తుల సాహచర్యము ప్రధానంగా కావాలి, అది మొదటి మెట్టు. మొదటి మెట్టు అయిన భక్తుల సామీప్యం తమకి తనకి ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు మాస్టర్ గారు. ఆ భక్తుల లక్షణాలు ఎలా ఉన్నాయో కూడా పేర్కొన్నారు. అలా భక్తులం అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళలాగా కాదు. అందులో కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలుండి భక్తికి పరాకాష్ట అయినటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళ గురించి పేర్కొన్నారు. ఒక ఆయన భగవంతుడికి సేవ చేయడానికి రెండు చేతులు చాలలేదని నాలుగు చేతులు ధరించాడు. మరొక ఆయన ఒక్క కన్ను జంట చాలదని వరుసలుగా కన్నుల జంటలను కలిగి ఉన్నాడు. కీర్తించటానికి ఒక్క నోరు ఒక్క నాలుక చాలవని శేషుడిలాగా 1000 నోళ్ళు 1000 నాలుకలు స్వీకరించాడు ఒక ఆయన. నాలుకలు ఉంటే చాలా, ఆ నాలుకలతో ఏం మాట్లాడాలి, మాట్లాడడానికి ఒక విషయం కూడా తెలియాలి కదా. అందుకని నాలుకలతో పలకడానికి కావలసిన భావాలను స్ఫురింపచేసే శాశ్వత విద్యలన్నింటినీ గ్రహించాడు. వాటిని కూడా స్వీకరించింది ఎవరు, ఎక్కడి నుంచి అంటే సమస్త విద్యలకు అధిపతి అయిన ఆదిశేషుడి నుండి. శేషుడు జ్ఞానస్వరూపుడు కదా, ఆ పదానికే ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది, జ్ఞానము అనేటటువంటి అర్థం. అందుకే మిగిలినటువంటి ఆ ఇద్దరు భక్తుల పేర్లు చెప్పకపోయినా ఇక్కడ శేషుడి పేరొకటి, గోష్ఠి అన్న పదం, ఈ రెండు ఉపయోగించటం ద్వారా శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని ఇక్కడ గుర్తుకు తెస్తున్నారు మాస్టర్ గారు. భక్తుడైన వాడికి పరమాత్మ సేవకి రెండు చేతులు, చూడడానికి రెండు కళ్ళు, కీర్తించటానికి ఒక్క నోరు, లౌకికమైన విద్యలు చాలవని నాలుగు చేతులు, అంతులేనటువంటి కన్నుల జంటలు, 1000 నోళ్ళు, ఆదిశేషుడి విద్యల్లాంటి విద్యలు, ఇవన్నీ ఉండాలట. మరి ఉన్న చేతులని కన్నులని నోటిని అయినా సద్వినియోగం చేసుకుని వారి మాట ఏమిటి అన్న ఆలోచన రావాలా అక్కర్లేదా? ఈ రెండు కళ్ళు స్వామిని చూడ్డానికి చాలవు అంటే
ఈ రెండు కళ్ళతోనే స్వామిని చూడనటువంటి వారి జన్మ ఎటువంటిది? అన్నీ పరమాత్మ సేవకే వినియోగించినప్పుడు అవి సార్థకమవుతాయి. శరీరంలోని భాగాలు అవయవత్వాన్ని పొందేది భగవత్ కైంకర్యం చేసినప్పుడే. ఈ మాట పోతనామాచ్యుల వారు ప్రహ్లాదుడి చేత అనిపించారు. కమలాక్షు నచ్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటూ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా ఒక్క పరమాత్మ సేవకి వినియోగించుకున్నప్పుడు మాత్రమే నాలుక నాలుక అవుతుంది, చేతులు చేతులవుతాయి. మిగిలి లేకపోతే లేకపోతే ఏమిటో కూడా చెప్పారండి. ఆ చేతులు ఆ చెట్టు కొమ్మలతో తయారు చేసినటువంటి గరిటల్లాంటివి అంటాడు. అట్లా మొత్తం అవయవాలన్నీ కూడా నిర్జీవమైనటువంటి వస్తువులుగా మారతాయి భగవంతుని సేవకి వాటిని వినియోగించకపోతే. మనం మామూలుగా లోకంలో కూడా అంటాం, ఎక్కువ పని చేయాలంటే ఈ రెండు చేతులు చాలటం లేదండి పనికి అంటాం. అలాగే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం చూస్తే ఆ వైభవం చూడడానికి ఈ రెండు కళ్ళు చాలట్లేదు అంటాం. ఎవరినైనా పొగడాలి అంటే పొగడ్డానికి ఈ నాలుక చాలదండి, ఆదిశేషువులాగా 2000 నాలుకలు ఉండాలి. ఆదిశేషుడికి 1000 తలలున్నా ప్రతి నోట్లో నుంచి 4 అగ్రభాగాలు 2 ఉంటాయి, 4 చీలి ఉంటుంది కదా. అంచేత 8 నాలుకలు ఉన్నట్టు 4 కొసలు ఎన్ని ఉన్నట్టు 2000. అందుకని ఆదిశేషుడిలాగా 2000 నాలుకలు కనుకున్నట్టయితే ఇదిగో ఈ దృశ్యాన్ని కానీ ఈ వ్యక్తిని కానీ ఈ సంఘటనని కానీ ఇలా ఏదైనా అపురూపమైనటువంటి వస్తువుని కానీ వర్ణించటానికి సరిపోవచ్చు అని చెప్తారు. నిజంగా అవే కాదండి సరిపోవడానికి. వాస్తవంగా చెప్పాలంటే వేటి గురించి? భగవంతుణ్ణి వర్ణించి చెప్పడానికి, ఆయన వైభవాన్ని చెప్పడానికి 2000 నాలుకలు ఉన్నా సరిపోదు అన్నది యథార్థం. భక్తులందరికీ తెలిసినటువంటి విషయమే ఆ సంగతి. వాడుకలో ఉపయోగించే ఈ ప్రయోగాలని భగవంతుడి విషయంలో అన్వయించి చెప్పారు. మనం మామూలుగా అనుకుంటాం ఇవి. ఈ లక్షణాలను బట్టి ఈ భక్తులుగా ఎవరిని సూచించారో మనం గుర్తుపెట్టచ్చండి. భక్తులలో ప్రథముడు చతుర్ముఖ బ్రహ్మ. ఆయన సేవించుకునే వాళ్లలో మొదటి భక్తుడు ఎవరండి? మొట్టమొదటి భక్తుడు, ప్రథమ భక్తుడు భగవంతుడికి, పరమాత్ముడికి, శ్రీ మహావిష్ణువుకి ఎవరంటే చతుర్ముఖ బ్రహ్మ. దేవతలలో ప్రథముడు, వారి నాయకుడు ఇంద్రుడు. ఒళ్ళంతా కళ్ళున్నవాడు ఇంద్రుడే కదా. యోగాది విద్యలని, ఆధ్యాత్మిక విద్యలని వాటి ప్రచారం కోసమని చెప్పి భూలోకంలో అవతరించినటువంటి వాడు ఆదిశేషువు. ఎవరైనా ఆదిశేషువు అవతరించాడు అంటే ఎవరుగా అవతరించాడు? పతంజలి మహర్షిగా అవతరించాడని అందరికీ తెలుసు. ఈ మాట అనగానే ఆదిశేషువు అనే ఆదిశేషువు నుండి గ్రహించి ముఖాన ఉన్నవి గ్రహించి అని చెప్పంగానే గుర్తొచ్చేది ఎవరు అంటే పతంజలి, ఆయన యొక్క శిష్యులు. అంతేకాదండి, ఆదిశేషువే సాక్షాత్తు రామానుజులుగా కూడా అవతరించారు అని చెప్తూ ఉంటారు. కనుక చెప్పాను కదా శేషుడు అన్న పదము. ఆ తర్వాత శ్రీ వైష్ణవ పరిషత్ అంతా చేరి భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నప్పుడు అందులోనూ ద్రావిడ భాషలో ఉన్న పాశురాదులను వారు అనుసంధానం చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు? గోష్ఠి అనే అంటారు. మామూలుగా గోష్ఠి అంటే సభల్లో చర్చ నిర్వహించటాన్ని గోష్ఠి అంటారు. కానీ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గోష్ఠి అంటే భగవంతుడి స్తుతులని దానిని అనుసంధానం చేసుకుంటూ అన్వయం చేసుకుంటూ అర్థం చెప్పుకుంటూ దానిని బంట పట్టించుకునేటటువంటి ప్రయత్నం ఉంది, దాన్ని గోష్ఠి అంటారు. అందుకని నిర్వాణ గోష్ఠి సనాతన విద్యల్, ఆ నిర్వాణ ముక్తిని ఇవ్వగలిగినటువంటి గోష్ఠి ఏదైతే ఉందో ఆ గోష్ఠిలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి విద్యలు. అంటే సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎన్ని రకాలైన విద్యలు, శాస్త్రాలు మొదలైనవి ఉన్నాయో వాటన్నింటినీ స్వీకరించితే తప్ప భగవంతుణ్ణి స్తుతించడానికి సరిపోదు. సేవకి 2 చేతులు చాలవు, చూడ్డానికి 2 కళ్ళు చాలవు, 1000 కళ్ళు ఉండాలి. అదేవిధంగా స్తుతించటానికి 2000 నాలుకలు ఉండాలి. దాంట్లో ఉండవలసినటువంటి భావజాలం కోసం ఓ తాత్వికమైనటువంటి విషయాలు, శాస్త్రబద్ధమైనటువంటి విషయాలు ఇవన్నీ తెలియాలి అంటే
జ్ఞానస్వరూపుడైనటువంటి ఆదిశేషువు నాల్కల చివర నుండి వెలువడుతూ ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం అంతా తెలియాలి. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళ చెంత నన్ను నిలపవలసినది అని ప్రార్థించారు. అంటే సత్సాంగత్యం కూడా భక్తులతో కలిసి ఉండమని చెబితే మూఢభక్తులు, ఇదిగో నాకు నీకు దండం పెడతా గానీ నాకు ఈ పని ఇయ్యట్టు చూడు, లేదా నీకు ఇంత హుండీలో మొక్కుకున్నాను డబ్బు వేస్తాను నాకు ఇలా ఫలా పని ఫలవంతమయ్యేటట్టు చూడు, వీళ్ళని కూడా భక్తులనే అంటున్నాను లోకంలో, మరో మాట అనకల్లా, అలాగే వ్యవహరిస్తున్నాం కదా. వాళ్ళ సరణ సరసన కాదట తను చేర్చవలసింది. ఎవరైతే తమ అస్తిత్వం భగవత్ కైంకర్యం కోసం మాత్రమే అని చెప్పి తమకున్నటువంటి అధికమైన విశేషాలను కూడా భగవత్ కైంకర్యం కోసమే పొంది ఉన్నారో అటువంటి వారి సరసన తనని చేర్చమన్నారు. ఎవరి పక్కన చేర్చమన్నారు? బ్రహ్మ, ఇంద్రుడు, ఆదిశేషువు, లేదా ఆయన అవతారంగా లోకంలో ఉన్నటువంటి పతంజలి, లేదా భగవద్ రామానుజులు, వీళ్ళ సరసన నన్ను చేర్చమని అడిగారు. ఆ మాట అడగడానికి ఎంత ధైర్యం ఉండాలండి? మీరు నేను ఆ మాట అనగలమా? నన్ను తీసుకెళ్ళి బ్రహ్మగారి పక్కన చేర్చు, భగవంతుని సేవించుకునేటందుకు అని. భగవత్ సేవ చాలా గొప్ప అదృష్టమే అది లభించటం. కానీ ఆ లభించటానికి వెళ్ళి మనం అడగగలిగినటువంటి ఒకనొక స్థాయి మనకుందా? లేదు కదా. అడిగారు అంటే మాస్టర్ గారి స్థాయి ఎటువంటిది? ఎవరి సరసన తనని చేర్చమని అడిగారో దానిని బట్టి వారి స్థాయి మనకి కళ్ళ ముందు కనపడుతుంది. అటువంటి వారి శిష్యులమైనందుకు, వారి సాహచర్యం కొంతకాలం భౌతికంగా అనుభవించినందుకు, భౌతిక రూపంలో లేకపోయినా నిరంతరం తన సాన్నిధ్యాన్ని అటువంటి వారు మనకి ప్రసాదిస్తూ ఉన్నందుకు మనం ధన్యులమయ్యాం. ఎన్ని జన్మలలోనో ఎన్నో మంచి పనులు చేస్తే తప్ప అటువంటి వారి యొక్క సాన్నిహిత్యం కానీ, వారి శిష్యరికం కానీ, లేదా వారి రచనలు చదువుకునేటటువంటి అదృష్టం కానీ లభించవు కదా. సరే, అటువంటి అదృష్టం లభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏవైనా అదృష్టాలు పూర్వజన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల లభిస్తే, నాకు అదృష్టం లభించింది కదా అని అనుభవించేస్తే అయిపోతుందండి. లభించిన అదృష్టాన్ని సద్వినియోగం చేసుకుని మరింత మంచి పనులు గనక చేసినట్టయితే అంతకన్నా ఉత్తమమైనటువంటి గతి లభ్యమవుతుంది. కనుక ఆయన ఎవరి సరసన ఉండాలని కోరుకున్నారో, అటువంటి వారి ప్రవర్తనలలో ఏవి ఉన్నాయో వాటిల్లో అతి స్వల్ప భాగమైన మనం ఆచరించే ప్రయత్నం చేస్తూ ఆ మార్గాన్ని అనుసరించటం మాత్రమే మనం చేయగలిగింది. అది మాత్రమే వారి పట్ల మనకున్నటువంటి భక్తిని ప్రదర్శించగలిగింది. అంటే బ్రహ్మగారి పట్ల, ఇంద్రుడి పట్ల అంటామా, ఏమో వాళ్ళ గురించి వాళ్ళ దాకా వెళ్ళగలమో లేదో తెలియదు, కానీ వాళ్ళ పక్కన నిలబడగలిగిన స్థాయి ఉన్నటువంటి మాస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన పక్కన మనం ఉన్నాం కదా, భౌతికంగా ఆయన సాహచర్యాన్ని అనుభవించిన వారం కదా. భౌతికంగా లేకపోయినా తన సాహచర్యాన్ని నిరంతరం మనకు ప్రసాదిస్తూనే ఉన్నారు కదా. అది ఏ రకంగా అన్నా కనీసం ఎవరెవరైతే ఈ గ్రంథాలు చదువుతున్నారో, ఆయన రచించినటువంటి చాలా గ్రంథాలు రచించారు కదా, వాటిల్లో ఎవరు చదువుతున్నారో ఆ వాళ్ళందరికీ కూడా ఆ గ్రంథాల యొక్క హృదయంగా భాషిస్తూనే ఉన్నారు కదా. కనుక వారు మనకి ప్రత్యక్షం, వారు నడిచిన మార్గంలో నడిచేటటువంటి ప్రయత్నం చేస్తే వారి పట్ల మనం రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళం అవుతాం. రుణం తీర్చుకోవడం కాదు, రుణం తీర్చుకునే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అంతకన్నా ఎక్కువ ఏం చేయగలమండి? ఇంత కరుణ మన మీద ఉండి ఇన్ని రకాలైనటువంటి విషయాలను మనకి వారు ప్రసాదిస్తే మనం తిరిగి ఆయనకి ఇవ్వగలిగింది ఏముంది? ఆయన చెప్పిన దాన్ని ఆచరించే ప్రయత్నం చేయడం. అలా చేద్దామని నిర్ణయించుకుంటూ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, ఎక్కిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం
గురుం గురూణాం పితరం పితృణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే స్వస్తి.